మీ కుటుంబాలు ఎవరైనా తాగుబోతు భర్తలు ఉంటే వాళ్ళకు వినిపించండి. చూద్దాం ఒకసారి సామెతలు 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. ద్రాక్షరసము ఎక్కరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. తాగే వాళ్ళందరూ ఎవరట? బైబిల్లో ఉంది, ఏం కంగారు పడకుండా చెప్పొచ్చు మీరు. తాగేవారందరు యజమానులు ఎవరయ్యా అంటే బుర్రలేని బ్యాచ్ట, తెలివి లేదట. నిజమే నిజమే. మీరు కావాలంటే వాళ్ళు స్టడీ చేయండి. 1000 రూపాయలు సంపాదిస్తారు, ఇంటికి తెచ్చేది ఎంత? 100 రూపాయలు ఇస్తారు. 900 ఏం చేసేవారంటే ఎరగదీసానని చెప్తాడు. ఎక్కడ? హైవే మీద. ఏం చేశాడంటే, ఏం చేశాడు? ఎందుకు తాగుతున్నారు? ఏమైనా బలం వస్తుందా? ఏమైనా వస్తుంది చెప్పండి. తాగడం వల్ల ఏమైనా కండలు తిరుగుతాయా? మరి ఎందుకు తాగుతున్నావు? ఉదయం లేతే పోతుంది. తాగడం వల్ల ఏమొస్తుంది? లోనున్న అంతర్గత అవయవాలన్నీ తినేస్తాయి. అయినా తాగుతాడు. ఈయనేమైనా తెలివైన తెలివి లేని అనాలా? ఏమనాలి చెప్పండి. చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి అంటే, నేను నమ్ముకుని ఒక ఆడకూతురు వాళ్ళ అమ్మ నాన్న అందరిని వదిలేసి నిన్ను నమ్ముకొని నీవే జీవితం అనుకుని నీకు పిల్లలు కూడా కానీ నీకు వండి పెడుతుంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావంటే నిన్నేమనాలి? బైబిల్ అంది ఫూల్ అంది. వాడట తెలివి లేని వాడట. నిజమే కదండి. తెల్లవారితే పిల్లలకు ఫీజులు కట్టాలని తెలుసు, అయినా ఆగలేడు. ఏం చేస్తాడు? తాగేస్తాడు. వాళ్ళెంత ఫూలిష్గా మాట్లాడుతారు అక్కడ వర్ణించాడు చూడండి. మొదలు వచ్చిండు ద్రాక్షరసం ఎక్కరింతల పాలు చేయను. ఏం చేస్తుందట ద్రాక్షరసం? మద్యం ఏం చేస్తుంది అంటే ఎక్కరింతల పాలు చేస్తుంది. ఇది రాత్రి ఏం చేస్తుంది తెలుసు? లోకుగా దొరికేది ఎవరైనారంటే వీడికి ప్రపంచంలో ఎవరు చెప్పండి? ఊర్లో గొడవలన్నీ ఎవడో ఏదంటే ఈవిడ మీద చూపిస్తాడు. వచ్చి గొడవ పెట్టేసుకుని వచ్చి ఆడేదంటే ఈవిడేం చేసింది? ఆ వచ్చిన పాత్రలు తన్నేస్తుంటాడు, అడ్డొచ్చిన నీళ్ళు బకెట్లు తన్నేస్తుంటాడు. తన్నేసి లోపలికి వచ్చి ఏమంటాడు? అంత నువ్వే కారణం అంటాడు. ఏంటి, నువ్వెక్కడో తాగుబోతు గొడవ పెట్టుకుని వచ్చి అంతా ఈవిడే కారణం ఏంటి? తాగేసి ఆవిడ జుట్టు పెట్టి బయటికి లాక్కొచ్చేసి చడామడ తిట్టేసి అడ్డగోలు బూతులన్నీ మాట్లాడేసి ఆవిడ పరుమంతా బజారుకి ఇచ్చేసి చివరికి ఒళ్ళు ఓలమైపోయేలా కొట్టేస్తాడు. ఉదయం లేచిన తర్వాత అలా చేసానా అంటాడు. వీణ్ ఏమనాలి? ఎక్కరింతల పాలు. రాత్రి ఈదులో ఏ రంగం చేశాడు ఉదయం లేచి? ఏంటి, నేనే అంటాడు. ఎక్కరింత తాగినోడట, ఏం చేస్తున్నాడు కూడా తెలియదట. తాగినోడుకట తల్లి కూతురు ఏమైపోతున్నారు కూడా తెలియదట. ఇంకా ఇంకొక మాట ఉంది కింద, మద్యము అల్లరి పుట్టించును. ఆత్మ దిగిపోద్దు వాడికి, దురాత్మ. తాగితే తల్లిని ఫంక్షన్ తీసుకెళ్ళారనుకోండి, ఏదో కార్యక్రమాలకు వెళ్తారు చూసారా, చక్కగా గృహిణీలు ఉపమాలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళుంటే అది పెద్ద పండగ. ఉదయం నుంచి సాయంత్రం రోజు అదే పనిలో ఉంటారు కదా, ఎవరి కార్యక్రమాలు వస్తాయా అని చూస్తారు. ఏంటో నాకు తెలియదు, కొంతమంది ఉపమ చాలా త్వరగా రెడీ అవుతారు. బాగా రెడీ అయిన తర్వాత ఎక్కడెక్కడో మూల మూలన ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ రోజు షోకేసులు బొమ్మలు రెడీ అవుతారు. చక్కగా నీట్గా ఐరన్ కూడా, ఈ షర్ట్ కదండి ఇద్దరికి మ్యాచ్ చేయలేము, మరొక మంచి షర్ట్ వేసుకోండి అని చెప్తారు. మంచిగా వేసుకుంటారు. వేసుకున్న తర్వాత వీడు ఫంక్షన్కి ఇంక కొంచెం ఇంకా 100 మీటర్ల దూరం వెళ్ళినాను కానీ అమ్మాయి 5 నిమిషాల్లో వస్తాయని మాయమైపోతాడు. జస్ట్ 5 మినిట్స్ అంటాడంటే, 5 నిమిషాల్లో వస్తాయని చెప్పి మాయమైపోయి 5 నిమిషాల తర్వాత వస్తాడు. ఎలా వస్తాడు తెలుసా? కళ్ళెర్రగా ఊగిపోతూ ఏదో ఆత్మ దిగిపోయిన మనిషిలో వచ్చేసి ఇప్పుడున్నాడు అంటాడు. ఆవిడకి అర్థమైపోయింది, నా పరుగు తీసేస్తాడని. దారండి వెళ్తున్నప్పుడు దారండి వెళ్తున్నాను కుదిరింగి వెళ్ళనిస్తాడు ఆ ఫంక్షన్లో. ఓయ్ చూసుకున్నాడు అంటాడు. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు? ఆవిడెంత సిగ్గుపడిపోద్దండి పక్కనుండి. ఆవిడెంత అలంకరించుకుని ఎన్ని ఊహించుకుని వస్తుంది ఆ పుట్టింటి ఫంక్షన్కి పోవడానికి. ఇది చేసే ఆగడాలన్నీ ఎన్నో
ఎంత సిగ్గు తెస్తాడంటే ఆ వెళ్తాడు ఆ భోజనాల దగ్గర కూర్చుని పెట్టిన తర్వాత తిన్నంగా తింటాడా? ఏమంటాడు? ఆడికి ఏసో నాకెందుకు వేయలేదు అంటే నీకు మా ఊరలో అంటే లోకువా నీకు అని అడుగుతాడు. ఇంకో గట్టు ఇంకో గట్టు వేస్తే అంత ఎక్కువ వేయమని చెప్పాను నీకు అని అడుగుతాడు. అన్నీ గొడవలే. ఆ భోజనం దగ్గర గొడవ, ఆ పక్కన సరిగ్గా తినేవాడు, ఆ పక్కన కూర్చుని గుప్పుడు మెతుకులు తినగలదా నేను కట్టుకుంది? అవమానం మద్యం. చివరికి ఫోటో తీయించుకోవడానికి వెళ్ళారట ఇద్దరు కలిసి. ఆ ఇలా ఏదికి మీద కుదురుగా నిలబడతాడా? ఆ కెమెరా మ్యాన్కి వార్నింగ్ ఇచ్చి సరిగ్గా మరి అని ఆడికి వార్నింగ్ ఇచ్చి ఆడికి ఏదో ఆ రోజే ఫోటోలు తీస్తున్నాడు. ఈడు ఏదో పెద్ద సీనియర్లా చెప్తుంటాడు సరిగది అదిరిపోల ఫోటో పెళ్ళి పెళ్ళి మొత్తంలో మా ఫోటో మరి అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడయ్యా అంటే ఆ పెళ్లి కూతురుగా కొంపు భరించలేక ఆవును డిస్టర్బ్ చేస్తుంటాడు. ఆ పెళ్లి కూతురు చెయ్యట్టుకునేవాడు ఒకడు తాగిపోతాడే. ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటుంది? ఏంటండి అజెండా కిందగా అంటారు. ఆ తల్లికి ఎంత అవమానం చెప్పండి. నిన్ను నమ్ముకు నా ఫంక్షన్కి వచ్చిందే, ఏమైపోవాలి?